కొత్తపల్లి జెండా చౌరస్తాలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. తన జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ముస్లిం మైనార్టీ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన పెద్దపల్లి జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ కొంకూరి సుదర్శనం. పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కుప్పల ఈశ్వర్. పెద్దపల్లి జామా మసీదులో ఘనంగా షఫీఏ ఖద్రు పర్వదిన వేడుకలు. ఖురాన్ పఠిస్తూ జాగారం చేసిన ముస్లింలు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన యాదవులకు ఈ నెల 9న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉగాది పురస్కారాల ప్రదానం. జిల్లాలోని యాదవ కుల బాంధవులు అధిక సంఖ్యలో తరలి రావాలని నిర్వాహకులు సందనవేన రాజేందర్, మారం తిరుపతి విజ్ఞప్తి. పెద్దపల్లిలో శ్రీరామనవమి శోభాయాత్ర వాల్ పోస్టర్ల ఆవిష్కరణ. ఈ నెల 15న జరిగే శోభాయాత్రలో హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్న హిందూ వాహిని జిల్లా సహ సంయోజక్ ఉయంకార్ సాయి. సిటీ న్యూస్ కు స్పందన. పెద్దపల్లి నుండి ధర్మారం వరకు గల రహదారి మూలమలుపుల వద్ద ఏపుగా పెరిగిన పొదలు, చెట్ల కొమ్మలను తొలగింపజేసిన ఆర్ఎండ్బి అధికారులు, సంతోషం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, ప్రయాణికులు, గ్రామస్తులు. బొంపల్లిలోని కొండపోచమ్మ గుట్టపై గల ఆలయంలో కొలువైన కొండపోచమ్మ తల్లిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్న భక్తులు కొండపోచమ్మ గుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరిన కౌన్సిలర్ రాజమహంత కృష్ణ. రాఘవపూర్ లో రోడ్డు ప్రమాదం. 2 ద్విచక్ర వాహనాలు ఢీ, 1 మృతి, 3 స్వల్ప గాయాలు.